కన్యా రాశి వారికి ద్వాదశ రాశుల్లో కన్యా రాశి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎలా ఉందో ఒకసారి కన్యా రాశి గురించి మాట్లాడదాం. ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా షష్టంలో బుధుడు ఉన్నాడు. అంటే లగ్న రాశ్రాధిపతి బుధుడు షష్టంలో ఉండడం వల్ల మీరు ఏది చేద్దామన్నా ఏమి చేయాలన్నా కూడా కొంత డిఫరెంట్గా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఈ రాహు ఉండడం ప్లస్ మీ జాతకానికి సంబంధించినంత వరకు కూడా గురుడు ఉచ్చులో ఉండడం వల్ల మీరు ఇబ్బంది కలిగిస్తూ పక్క నుండి మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని త్వరగా తెలుసుకునే అవకాశం బాగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కొత్తగా మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా ఒకరి సలహా కన్నా కూడా ఎక్కువ మంది సలహాలు మాత్రం తీసుకోకండి. మీ సలహాని ఎక్కువ పాటించండి. ఎక్కువ మంది సలహా తీసుకున్నా కూడా ఆ పని మాత్రం మీకు కానియకుండా చేసేవాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత కొత్త వ్యాపారాలు కానీ కొత్త మార్గాలు కానీ ప్రయత్నించండి. కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా అనుకూలంగా ఉన్న పీరియడ్ అయితే భార్యాభర్తల బంధం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే వైవాహిక జీవితం కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్త విషయంలో ఏదైనా కూడా ఈ రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంది, కానీ ఇబ్బంది అయితే లేదు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా కొంత ఇబ్బంది కలిగించేది మాత్రం హెల్త్ విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ పరంగా ఏ జాగ్రత్తలు ఉండాలి అంటే తలకానికి ఒకటి, శిరోభేద ఒకటి, తర్వాత సంబంధించినంత వరకు కూడా నరసు విషయాల్లో కాస్త గ్యాస్ సబ్బుల విషయాల్లో ఇప్పుడున్న పీరియడ్లో కొంత అనారోగ్య సేవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా సంబంధించినంత వరకు కూడా అంటే అనుకూలంగా ఉన్నా కూడా షష్టంలో రాహు రవి ఉండడం వల్ల, వ్యయాధిపతి రాహు ఉండడం వల్ల అనవసరమైన మాటలు నిందలు పడుతూనే ఉంటారు. అంటే పడాల్సిన అవసరం వస్తుంది. బట్ ధనానికి సంబంధించినంత వరకు కూడా మీకు ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ఎవరు, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఏదో విధంగా ఒక రెండు మాటలన్నా కూడా మాట్లాడే అవకాశం కలిగి ఉంటారు. దానివల్ల కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ రాశిలో మెయిన్గా మైనస్ ఏంటి అంటే వేలోకేతు ఉన్నాడు. అసలు ఈ జీవితం ఇంతేనా, ఈ జీవితంలో ఇంకెంతే పెడతానా, ఇంకా కొత్తగా నేను బయట వెళ్ళలేనా, కొత్తగా నేను ఏదైనా చేసుకోలేనా అనే ఫీలింగ్స్ అయితే ఉంటాయి. కానీ ఆ ఫీలింగ్స్ని మీరు ఏకాడికి తొక్కి పెట్టుకుంటుంటారు. అంటే ఇంతేనా ఇంతేనా నిరాసక్తత అంటారు చూసారా, ఆ నిరాసక్తత అనేది ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత శని గురువులు షష్టంలో శని గురువులు లాభస్థానంలో కూర్చుండడం, తర్వాత ఈ రాశి వారికి శని షష్టమాధిపతి శని అక్కడ కూర్చోవడం వల్ల కొంత సంతాన విషయంలో మాత్రం కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా మాత్రం కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు సంబంధించినంత వరకు కూడా కేర్ టేకర్ మంచిది, కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు కొత్తగా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా వెళ్దాం అనుకుంటే మాత్రం వెళ్ళండి, మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.